టిక్టాక్ లో ఉన్న నా ఆత్మీయ అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అలాగే ముస్లిం సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా రంజాన్ మాస ప్రారంభం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. అందరికీ కూడా మరి డ్రైవర్లకి అలాగే ఇంట్లో పనిచేసిన అక్కచెల్లెలకు కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ కూడా తప్పనిసరిగా డ్రైవర్ సోదరులు అక్కచెల్లెలు కూడా వినాలని మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే రంజాన్ మాసం అంటే మరి ఈ చాలా ముఖ్యమైన ఈ యొక్క పవిత్రమైన ఈ మాసం చాలా చక్కగా అందరూ కూడా పాటిస్తారు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా. మరి అలాగే మనము కోడి తీసి వచ్చామంటే యజమానులకి అవసరం కొరకు మనల్ని ఇక్కడ తీసుకున్నారు, వారికి అవసరం కోసం అన్నమాట. అందుకని ఈ మాసంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కోయిట్ వారి ఇంట్లో అందరికీ మనం ఉపయోగపడి ఉంటాం. ఎందుకంటే ఏదో పని పడుతుంటది వెళ్తూ ఉంటాం అంటాం. ఇంతకు ముందు మనం రంజాన్ మాసం ముందు మనం బయటికి వెళ్ళాం అనుకోండి, మనం ఏదైనా మన ఫ్రెండ్ ఉన్నాడే అక్కడ అలా రౌండ్ వేసేద్దాం అని చెప్పేసి పరిగెత్తుకెళ్తాం, తొందరగా వచ్చేస్తాం. అయితే ఇప్పుడు మాత్రం ఈ రంజాన్ మాసంలో స్కూల్ డ్యూటీలు ఉన్నాయి, అలాగే జమియా డ్యూటీలు ఉంటాయి, అలాగే మన మేడమ్స్ కూడా మరి షాపింగ్కి వెళ్తారు. అయితే ఈ ఈ నెలంతా కూడా రోడ్లన్నీ కూడా ఫుల్గా ఉంటాయి అన్నమాట. పొరపాటున మనం ఏదో ఫ్రెండ్ ఉండగా అని చెప్పేసి గమ్ము నీళ్ళు వచ్చేద్దామని చెప్పేసి అలాగే వెళ్ళి అక్కడెక్కడో మీరు ట్రాఫిక్ లీక్కుపోరు అనుకోండి, ఇక్కడ మీకు అత్తమని ఫోన్ చేస్తారు అనమాట. ఆ అలవాటు ఈ నెల మాత్రం కొంచెం వాయి తీసుకోవాలని డ్రైవర్ సోదరులకు అందరు కూడా తెలియజేస్తాము. అలాగే మరి అక్క జిల్లకి అందరికీ ఒక చిన్న వినపం, మరి ఈ రంజాన్ మాసం ముందు మేము బయటికి వెళ్తే ఒకవేళ మీరు టిఫిన్ పెడతాం లేట్ అయినా కొబ్బరి చుట్టం లేట్ అయినా కానీ బయటకు వెళ్తే మా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఎక్కడ చూపండి తినేస్తాం. అయితే ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో బయటకు వెళ్తాం కదండి, ఎక్కడ తింటాక ఉండదు, డబ్బు అంటుంది కానీ తింటాక లేదు కదా. అందుకని మన సిస్టర్స్ అందరూ కూడా మంచి మనసుతో మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి మంచి మనసుతో రాత్రి ఏదైనా ఉంటే పొద్దుకు తొందరగా లెగిసి వాళ్ళకి ఇచ్చి అనా ఇది తినన్నా మళ్ళీ మేడం బయటకు వెళ్ళిపోదు కదా, పనులు ఎక్కువ ఉంటాయి కదా, నీకు బయట దొరకదు కదండి, ఆ ఆలోచనతో వారికి ఏదన్నా ఏ రొట్టు ఇటు ఏ రొట్టు మిగిలింది వారికి ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరూ అడుగుతాం. ఎందుకంటే ఇంతకుముందు అయితే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, టైం లేట్ అయినా కానీ మేము బయటకు వెళ్ళిపోయినా కానీ ఎక్కడ చోట తిందివాళ్ళు. అయితే ఇప్పుడు తింటా కూడా లేదు కదా, మరి సాయంత్రం వాళ్ళు ఆరు గంటల దాకా బయట ఎక్కడ కూడా మంచి తాట లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బయట ఉంటాం అనమాట, మీరు ఇంట్లో ఉంటారనమాట, మీరు ఏదో రకంగా తినొచ్చు తాగొచ్చు, అంటే ఉపవాసం లేదు తింటారనమాట. ఉపవాసం వాళ్ళు ఎలాగ బాగానేస్తారు కూడా ఎక్కడ ఒకటి. అందుకని మంచి మనసుతో అక్క జిల్లా అంతా కూడా డ్రైవర్ల పట్ల ప్రేమ చూపించండి ఈ నెల అంతా కూడా. అలాగే మరి తమ్ముడు ఒకవేళ డ్రైవర్ మా ఇంట్లో డ్రైవర్ చాలా వెళ్ళిపోతున్నాడు అన్న కుదిపెట్టేయండి, అతను ఏడిపిస్తున్నా కూడా ఈ రంజాన్ మాసంలో మీ మనసు మార్చుకుని వాళ్ళకి చక్కని అర్హత పెడితే వాళ్ళు కూడా మారుతారనమాట. సుశవా ఆ యొక్క నేను ఇంత ఇబ్బంది పెడతాను, అయినా కానీ నాకు అన్నం పెడుతుంది, నేను అలా చేయకూడదు, అది ఆలోచన వాళ్ళు మనం కలిగించాలన్నమాట. ప్రతి మనిషికి కూడా చెప్పితే వింటారు సార్, అయితే మనం చెప్పకుండా డైలాగ్ లేసి వంకర మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే డ్రైవర్ సోదరులు కూడా ఒకవేళ ఆ అమ్మాయికి పని ఎక్కువైపోయి లేకపోతే ఇబ్బంది పడు నీకు పెట్టలేదు అనుకో అంతరాన్ని గమ్మని చందనాలు కూడా సార్ అర్థం చేసుకోవాలి మీరు కూడా. అందరికీ వందనాలు. మరి అలాగే మరొకసారి మీ అందరికీ కూడా మరి రంజాన్ ప్రారంభ శుభాకాంక్షలు.